నమస్కారం జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం మీ జాతక సంబంధ సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు సుద్దపల్లి నాగరాజ్ గారు వారితో మాట్లాడాలి అనుకునే వారు స్క్రీన్ పేరు నంబర్స్ కి కాల్ చేసియండి నమస్తే అండి గురుగారు నమస్తే గురుగారు మొదటగా కాలర్ ఉన్నారండి మాట్లాడదాం నరేందర్ గారు హైదరాబాద్ నుంచి నమస్తే అండి నరేందర్ గారు ఆ మేడం చెప్పండి ఎవరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు బాబు గురించి తెలుసుకోవాలండి ఓకే అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 937 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
బాబుకు జాబ్ ఎప్పుడు వస్తుందండి? లైఫ్ ఎట్లా ఉంటుంది? వాళ్ళ ఫాదర్ వాళ్ళది ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఈ అబ్బాయి లగ్నం వచ్చేసండి, మీన లగ్నం. రాశి వచ్చేసి ఇంది కుంభరాశి, నక్షత్రం వచ్చి పూర్వభద్ర నక్షత్రం మూడవ పాదం. జనరల్గా ఈ జాతకులకి ఇక్కడ పరాక్రమ స్థానంలో రాహు నీచ స్థితిలో, అష్టమ గురువు, అలాగే తొమ్మిదో ఇంట్లో రాహు నీచంలో, అలాగే లాభంలో కుజుడు ఉచ్చ స్థితిలో, పన్నెండో ఇంట్లో పంచగ్రహ కూటమి కలిసి ఉన్నటువంటి జాతకం. ఇక్కడ జాతకంలో పంచగ్రహ కూటమి వ్యయంలో ఉన్నందువలన ఒక కుజుడు మాత్రం అద్భుతంగా ఉన్నాడు. కాబట్టి ధనాధిపతి అయి భాగ్యాధిపతి అయి లాభంలో ఉన్నందువలన ఈ జాతకానికి కుజుడు అమోఘమైనటువంటి బలాన్ని చేకూరుస్తున్నాడు. కాబట్టి ఈ కుజుడిని ఆరాధించడం వలన సమస్తం వస్తాయి. ఎందుకంటే జాతకంలో ఏదైనా ఒక ప్లానెట్ మంచి స్థితిలో, ధనభాగ్య పంచమాధిపతులైనటువంటి వాళ్ళు లాభస్థానంలో, అందులో ఉచ్చస్థితిలో కలిగి ఉన్నప్పుడు జాతకాన్ని మిగతా ప్లానెట్స్ అన్నీ పన్నెండేంట్లో చేరిపోయి యోగాలన్నీ చెడగొడుతున్నప్పటికీ కూడా ఒకే ఒక ప్లానెట్ యోగ కారకంగా ఉంది. కాబట్టి ఇక్కడ కుటుంబాధిపతి భాగ్యాధిపతి ఇక్కడ లాభస్థానంలో పరమోచ్చ స్థితిలో అద్భుతంగా ఉన్నందువలన తప్పకుండా ఇక్కడ ఈ అబ్బాయి జాతకానికి మంచి యోగం ఉంటుంది. ప్రస్తుతం శని మహాదశలో గురువు జరుగుతుంది. శని జాతకంలో వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు, అలాగే గురువు కూడా అష్టమంలో ఉన్నాడు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కానీ కాబట్టి వృత్తి సంబంధంగా కలిగినటువంటి దోషాన్ని గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు కూడా హనుమంతుడిని సేవించమని చెప్పండి. ఎందుకంటే కుజుడు లాభంలో ధనాధిపతి అయి ఉన్నందువలన అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆయన్నే గురువు అనుకుని హనుమంతుడిని సేవించినట్లయితే తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలిగేదానికి, తర్వాత సంసారక జీవితానికి సంబంధించినంత వరకు ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు వ్యయంలో ఉన్నప్పటికీ మిత్రరాశిలో మిత్రులతో కూడా ఉన్నందువలన అది కొంతవరకు యోగించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అబ్బాయికి ఉద్యోగానికి మాత్రం తప్పకుండా రావాలంటే హనుమంతుడిని సేవించడం ద్వారా ఇతనికి మంచి యోగం ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి, సతీష్ రెడ్డి గారు గన్నవరం నుండి. నమస్తే అండి. హలో హలో సతీష్ రెడ్డి గారు, మరో కాల్ తీసుకుందామండి. హలో 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 గారు కాల్ కట్ అయినట్టుందండి. గురుగారు, రుణ బాధలు శత్రు బాధలు ఉంటూ ఉంటాయి, అంటే వీటికి సంబంధించి ఇక్కడ ఆరో స్థానానికి సంబంధించమ్మా, జాతకంలో ప్రతి ఒక్కరికి కూడా లగ్నం నుంచి పన్నెండు స్థానాలు ఉంటాయి. అందులో ఆరో స్థానాన్ని రుణస్థానం, శత్రుస్థానం అని చెప్తూ ఉంటాం. ఈ స్థానంలో పాపగ్రహాలు ఉన్నట్లయితే వాయి అద్భుతంగా ఆ దశలు వచ్చినప్పుడు యోగిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆరో స్థానాధిపతి యొక్క స్థితిగతులను బట్టి ఒక్కొక్క జాతకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి రుణ, ఆరోగ్య, శత్రు సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి కొంతమందికి శత్రువులు ఎవరు ఉండరు, అలాగని చెప్పేసి రుణానికి సంబంధించి కానీ ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు లేనటువంటి వాళ్ళకి ఏదో ఒక సంబంధమైన ఇబ్బంది. కాబట్టి ఆ ఆరో స్థానాధిపతి ఎవరు, ఆరో స్థానాధిపతికి ఎటువంటి స్థితి కలిగి ఉంది, ఆ స్థానాధిపతికి అధిదేవత ఎవరు, వాళ్ళకి మనం చేసుకుంటే మనకున్నటువంటి ఆరో స్థానానికి సంబంధించి రుణ, శత్రు, ఆరోగ్య సంబంధమైనటువంటి బాధలు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు కాలర్ అండి, రామాచారి గారు విజయవాడ నుంచి. రామాచారి గారు నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, నా గురించి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
జన్మించారండి ప్లేస్ ఏంటి ఏంటండి ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు చెప్పండి నమస్తే అండి వెరీ గుడ్ ఇదే మీరు మీ జాతకం మరి ఇవ్వకుండా మీ భార్య జాతకం ఇచ్చారు నాకు అలా కాదు మీరే నేర్చుకున్నా అన్నారు కదా మరి మీ భార్య మీ జాతకాన్ని మీరు తీయలేదా ఇక్కడ జాతకరీత్యా ఇక్కడ సప్తమ స్థానాధిపతి నుంచి తీసుకున్నప్పుడు వృత్తి స్థానంలో మీకు చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు అద్భుతంగా యోగకారకంగా ఉంటాడు. అమ్మాయి జాతకంలో ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి జాతకం 11 అక్టోబర్ 1975 మార్నింగ్ 6 o'clock విజయవాడ. ఇక్కడ జాతకరీత్యా లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి రవి బుధుడు రవి కలిసి ఉన్నారు. దాన్ని బుధాదిత్య యోగం అంట. రెండో ఇంట్లో రాహు, నాలుగో ఇంట్లో చంద్రుడు. ఈ ధనుసు రాశి నక్షత్రం మూలా నక్షత్రం సప్తమ గురు హంసయోగంలో, అలాగే అష్టమకేతు, పదో ఇంట్లో కుజుడు, లాభ శని, వ్యయంలో శుక్రుడు. కుటుంబాధిపతి అయినటువంటి భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జాతకంలో వ్యయంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ కుటుంబ భాగ్యస్థానాలు కొంత ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. కానీ రవి బుధుల యొక్క యోగము, గజకేసర యోగము, అలాగే హంసయోగం ఉన్నందువలన, భర్త స్థానంలో భర్త స్థానాధిపతి గురువు ఉన్నందువలన మీకు ఆ విద్య అబ్బింది. కాబట్టి అందులో తప్పకుండా యోగించేదానికి అవకాశం ఉన్నది. అందులో ఏమీ సందేహం ఏమీ లేదు. రేపు April 24 నుంచి ఆవిడ జాతకరీత్యా మీకు బాగుండేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి. హలో 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 చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. ఓకే అండి, ముందుగా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వారిది 16/11 1990 అండి. టైం అండి? టైం సాయంత్రం 5:15 అండి. ప్లేస్ అండి? ఏంటండి ప్లేస్? ఎక్కడ జన్మించారు అనేది? ఇది శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. హలో నమస్తే. నమస్తే అండి, చెప్పండి. అదే మా అబ్బాయి సరైన జాబు సెటిల్మెంట్ లేదు, దాని గురించి అడుగుదామని. ఈ అబ్బాయి జాతకంలో వచ్చే లగ్నం మేష లగ్నం, రాశి వచ్చేసి అబ్బాయిది తులారాశి నక్షత్రం, విశాఖ నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి ఇక్కడ జాతకంలో రెండో ఇంట్లో అష్టమాధిపతి అయినటువంటి కుజుడు వక్రించి రెండో ఇంట్లో ఉండటం ఇది కుజదోషంగా వర్తిస్తుంది. అలాగే విద్యాస్థానంలో గురువు కేతు, గురువు అద్భుతంగా హంసయోగంలో, 7వ ఇంట్లో చంద్రుడు, అష్టమంలో రవి, బుధ, శుక్రులు, అలాగే 9వ ఇంట్లో శని, 10వ ఇంట్లో రాహు. దశమంలో రాహు ఉన్నప్పుడు మరి విద్యను ఆటంకాలు కలిగిస్తాయి, అలాగే వృత్తిలో ఆటంకాలు, చదువు ఎంత గొప్పగా చదువుకున్నా కూడా ఇక్కడ ఆటంకాలు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం శని మహాదశ జరుగుతుంది, శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతున్నది. నెక్స్ట్ జూలై వరకు, అంటే రేపు వచ్చే జూలై వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రాహు కోసం, రాహుకాల సమయంలో రాహు దశమంలో ఉన్నందువలన ఇతనికి కొంత సమయం ఇక్కడ జాబ్ చేసినప్పటికీ అవుట్ ఆఫ్ కంట్రీస్ కానీ అవుట్ ఆఫ్ స్టేట్ కానీ వెళ్ళి జాబ్స్ చేసినట్లయితే ఇతనికి యోగవంతంగా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇతనికి ఆ రాహు యొక్క ప్రభావం అక్కడ తగ్గి మంచి ఫలితాన్ని ఇవ్వాలంటే మాత్రం తప్పకుండా దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవటం, అమ్మవారి యొక్క పూజ నిర్వహించటం, అలాగే ఈ రాహుకు సంబంధించినంతవరకు రాహుకాల సమయంలో అమ్మవారి గుడి ముందుగా ఇక్కడ నిమ్మకాయ దీపాన్ని అది పెట్టడం ద్వారా తప్పకుండా రాహు ఇచ్చేటువంటి చెడు ఫలితం కూడా మంచిగా మారి అతనికి గొప్ప యోగం కలిగించేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి. సతీష్ గారు గన్నవరం నుండి. నమస్తే అండి సతీష్ గారు. అవునండి, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
నా గురించేనండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1986. ఏంటండి? ఏప్రిల్ 15 అండి. ఏప్రిల్ 15? సాయంత్రం 6:55 అండి. సంవత్సరం ఏంటండి ఒకసారి చెప్పండి. 1986 అండి. 86. ఇప్పుడు చెప్పండి టైం ప్లేస్. సాయంత్రం 6:15 అండి. 6:55 అండి. 6:55 సాయంత్రం. ప్లేస్ అండి? ప్లేస్ కొవ్వూరు దగ్గర అండి, గోపాలపురం అండి. ఓకే. ఏ డిస్ట్రిక్ అండి? ఏంటండి? ఏ డిస్ట్రిక్? పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి. గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి గురుగారు. నమస్తే అండి, చెప్పండి. మొన్న నాకు నవంబర్ 26 పెళ్లి అయిందండి. ఫైనాన్షియల్ పరిస్థితి కొంచెం ఎలా ఉంది, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందని ఇక్కడ లగ్నంలో కేతువుతో పాటుగా సప్తమంలో రవి ఉచ్చస్థితిలో రాహుతో శుక్రునితో ఉన్నాడు మీ జాతకంలో. సప్తమ రవి అలాగే రాహు లేకుండా ఉన్నా కూడా మేషరాశిలో ఆ స్థానాధిపతి అక్కడుంటే యోగం అవుతుంది, కానీ శుక్రుడు ఉన్నప్పుడు అష్టమాధిపతి తప్పకుండా అది ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబ స్థానంలో కూడా శని అలాగే పరాక్రమ స్థాన కుజుడు, పంచమ గురు అలాగే 6వ ఇంట్లో బుధుడు నీచ స్థితిలో, 9వ ఇంట్లో చంద్రుడు ఉన్నటువంటి జాతకం. చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువు మధ్యలో ఉండటం, తర్వాత కుటుంబ స్థాన శనితో పాటుగా ఇక్కడ జాతకంలో సప్తమంలో రవి రాహు శుక్రుల యొక్క కలయిక ఇది కొంత ఇబ్బంది కలిగజేస్తుంది. శని మహాదశ జరుగుతున్నది ఇప్పుడు, అందులో కూడా శని కుటుంబ స్థానంలో ఇక్కడ ఉండటం జరిగింది. పరాక్రమ విద్యా సుఖస్థానాధిపతి 2వ ఇంట్లో కాబట్టి జాతకంలో శని మహాదశలో శని జరుగుతూ ఉన్నాడు. ఆ రుద్ర నక్షత్రం మిథున రాశి మీది కాబట్టి ఈ జాతకంలో ఇప్పుడు ఉన్నటువంటి గోచార రీత్యా మీరు పుట్టినప్పుడు కూడా ఎక్కడైతే శని 2వ ఇంట్లో ఉన్నాడో వృశ్చిక రాశిలో, అలాగే ఇప్పుడు గోచారంలో కూడా అదే స్థానంలో శని కుజుల యొక్క కలయిక ఉండటం, సప్తమాధిపతి అయినటువంటి వాడు మీకు గోచార రీత్యా కూడా ఇక్కడ అంత గొప్పగా ఏమి లేదన్నమాట. కాబట్టి మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో శని మహాదశ జరుగుతున్నది కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. శనికి పరిహారంగా చేసుకోండి, అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలతో పాటుగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే సప్తమ రాహు కొంత ఇబ్బంది కలగజేస్తాడు, చాలా డిస్టర్బెన్స్ చేస్తాడు, విడిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు, అలాంటి స్థితి కలగజేస్తాడు. కాబట్టి ఆ శనికి రాహుకి పరిహారం చేసుకుంటే బాగుంటుంది. గురుగారు మరో కాలర్ అండి, లలిత గారు మహబూబ్ నగర్ నుంచి. నమస్తే అండి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. నేను మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్న లలితను. ఓకే అండి, ముందుగా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు మనీష్ అండి. ఓకే. 14/8/1998 అండి. 88. టైం అండి? 14th డేట్ 8/1998, మధ్యాహ్నం 3:36 అండి. ప్లేస్ అండి? ప్లేస్ కర్నూలులోనండి. కర్నూలు. ఓకే. 98 కదమ్మా. 98. నేను అడిగేది అదే మా, ఇప్పుడు 98 కదా అన్నాను. అవునండి, లగ్నం వచ్చి ధనుర్లగ్నం అమ్మ, రాశి వచ్చేసి మీ అబ్బాయిది మేషరాశి, నక్షత్రం భరణి, నక్షత్రం మూడోపాదం. జాతకంలో ఇక్కడ విద్యాస్థానం అద్భుతంగా ఉంది, గురువు చాలా చక్కగా హంసయోగంలో 4వ ఇంట్లో లగ్నాధిపతి, విద్యాస్థానాధిపతి చాలా చక్కగా ఉన్నాడు. పరాక్రమంలో కేతు, పంచమంలో శని చంద్రుల యొక్క కలయిక, అష్టమ కుజ శుక్రులు కుజదోషం ఉన్నది, రవి బుధులు కూడా ఉన్నారు అష్టమంలో, 9వ ఇంట్లో రాహు సంపూర్ణ కాల సర్పదోషంతో పాటుగా కుజదోషం ఉన్నది. తండ్రి స్థానాధిపతి అష్టమంలో, భార్య స్థానాధిపతి అష్టమంలో, ఇలాగ అన్ని గ్రహాలు కూడా ఇక్కడ 4 గ్రహాలు అష్టమ స్థానంలో ఉన్నందువలన పంచమాధిపతి అష్టమంలో ఇక్కడ ఈ జాతకంలో ఉన్నటువంటి ఈ కుజదోషంతో పాటుగా రవి బుధుల యొక్క దోషం కూడా ఉన్నది. భాగ్యాధిపతి అయి, దశమాధిపతి అయి, సప్తమాధిపతి అయి ఇలాగ ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా అష్టమంలో ఉన్నందువలన ఈ దోషాన్ని ఇస్తుంది. కాబట్టి నవగ్రహ దోషానికి పరిహారం కింద నవగ్రహాలకి పరిహారం చేసుకుంటే ఒక గురువు బాగున్నాడు చక్కగా, మిగతా గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉన్నాయి. రాహుకాల పూజతో పాటుగా నవగ్రహ పూజ చేసుకోవటం ఈ అబ్బాయికి విద్యా సంబంధంగా ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ రేపు ఫ్యూచర్గా ఉద్యోగంగా అలాగే వివాహంగా సంతానంగా ఇలాగ ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేదానికి అవకాశం ఉంది. అందుకని నవగ్రహ పూజ చేయించుకోవటం మంచిది. గురుగారు, నల్లని దుస్తులు ధరించడం అశుభానికి సూచికగా చూస్తూ ఉంటారు, ఇంకోవైపు చూస్తే నల్లని దుస్తులు ధరిస్తే శని దరికి రాడు అని చెప్పి కూడా వింటూ ఉంటాం, దీని గురించి. నలుపు అనేటువంటిదమ్మా మనం ఇక్కడ
చాలా రకాలుగా ఉంటాయి. నలుపు దుస్తుల్లో కూడా రాయల్నెస్ ఉంటుంది, బ్లాక్ కార్, బ్లాక్ హార్స్, ఇలాగా చాలా రాయల్గా ఉండేటువంటివి అనమాట. నలుపు అనేటువంటి దరిద్రం ఏం కాదు, చిరిగిన బట్టలైనా సరే కలర్గా ఉండి దుమ్ము కొట్టుకుపోయిన అవి దరిద్రం. అంతే తప్ప చిరిగి దుమ్ము కొట్టుకొని ఉండేటువంటి ఏ బట్ట అయినా సరే అది దరిద్రం అని చెప్తాం, ఎందుకంటే అది కళాహీనంగా ఉంటుంది కాబట్టి. అదే నలుపు బట్ట అయినా సరే మనం కొత్తగా ఉన్నప్పుడు దాని యొక్క వన్య తగ్గినప్పుడు చాలా లావిష్గా ఉంటుంది. అదే నలుపు బట్ట వెలిసిపోయిందనుకోండి, అందులో కళపోయిందనుకోండి, కళావిహీనంగా దరిద్రంగా ఉంటుంది. అంతే తప్ప నలుపు వేసుకోకూడదని అలా అనుకుంటే మన నెత్తి మీద ఉన్నటువంటి జుట్టు నలుపు తెల్లగా వెంట్రుకలు వస్తే మరి నల్ల రంగు ఎందుకు వేసుకుంటారు, మరి దరిద్రం కదా, మరి నలుపు ఉండకూడదు కదా మరి లెక్కన. ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి సైకలాజికల్ థాట్ని నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విధంగా ఏదో ఒక రకంగా అతనుకున్న సమస్య నుంచి దృష్టి మళ్లించేందుకోసం నువ్వు అది చేయకు ఇది చేయకు అని చెప్పేసి వాడిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడం తప్ప నిజమైనటువంటి దాన్ని నిజంగా ప్రజెంట్ చేస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎలా అంటే నిజంగా ప్రజెంట్ చేశాననుకో, ఒక ఆయన ఫోన్ చేసి అడుగుతాడు నువ్వు అలా ఎందుకు చెప్తావు, నేను అలా చెప్పను అని ఆయన నన్ను అడుగుతాడు. ఎందుకంటే చెప్పేదానికి కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పేటప్పుడు భయం ఉండదు. కాకపోతే ఏంటంటే అవతల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. దాన్ని చెప్పే విధానంలో చెప్పగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది. నలుపు అనేటువంటి దరిద్రం అనేది కాదు, తెల్లని బట్ట అయినా సరే మురికితో ఉండి చినిగిపోతే అది కూడా దరిద్రమే. కాబట్టి ఏది కూడా దరిద్రం కాదు. మనం చూసే దృష్టిలో ఈ సృష్టిలో ఎటువంటి లోపం లేదు. మనకి ఇష్టమైనప్పుడు అది మాత్రం హ్యాపీగా మనకి బాగా నడిచినంతకాలం నలుపు వేసుకుని నాకు నలుపు అంటేనే ఇష్టం, నలుపు వేసుకుంటే నాకు బాగా కలిసి వచ్చింది అంటాడు ఒకడు, ఇంకొకడు నాకు నలుపు వేసుకుంటేనే ఎవరి యొక్క జాతక ప్రభావం వలన, వారి యొక్క నక్షత్ర స్థితిగతుల వలన, వారి యొక్క గ్రహాల స్థితిగతుల వలన వారికి ఏ రంగు ఎలా ఉంటుంది అన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకరికి నచ్చిందని చెప్పేసి ఇంకొకరు నచ్చాలని లేదు, ఒకరికి మంచి జరిగిందని ఇంకొకరికి మంచి జరగాలని లేదు. కాబట్టి నలుపు దరిద్రం అనటం చాలా తప్పు. నలుపు దరిద్రం కాదు, నలుపు మనలో ఉన్నటువంటి శక్తికి ప్రతీక. ఏమంటామంటే ఏదైనా మనం చేయాలనుకోండి, చేయలేకపోయామనుకోండి, మౌనంగా కూడా ఆ నల్లగుడ్డతో మనం చూపిస్తాం. మరి దరిద్రం అయితే దాన్ని మన యొక్క నిరసన ఎలా తెలియజేస్తాం? అది దరిద్రం కాదు, మనలో ఉన్నటువంటి ఒక దీన్ని తెలియజేయడానికి కూడా ఒక సింబల్గా వాడుకుంటాం, మనలో ఉన్నటువంటి దాన్ని వ్యక్తపరిచేదానికి. కాబట్టి తెల్ల వస్తువు అయినా సరే అది మురికి పట్టి చినిగిపోతే అది దరిద్రం అవుతుంది. గురుగారు కాలర్ ఉన్నారండి, రామచంద్రారెడ్డి గారు వెస్ట్ గోదావరి నుండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/2/1997. టైం అండి? ఉదయం 7:47. 7:47 ఉదయం. ప్లేస్ అండి? అవునండి. ప్లేస్ అండి, ఎక్కడ జన్మించారు? మార్టేరండి. మార్టేర్ వెస్ట్ గోదావరి. మార్టేర్. అయ్యో అలా అనవద్దు, భగవంతుడికి వందనాలు చేయాలి, పాదాలకు వందనాలు చేయకూడదు, మనుషులం మనం. నమస్కారం. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చే మీన లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ ధనుర్రాశి, నక్షత్రం మూల నక్షత్రం ఒకటో పాదం. ఇక్కడ మీన లగ్నం నుంచి రెండో ఇంట్లో కేతు, పంచమంలో కుజుడు వక్రించి జాతకంలో, అలాగే అష్టమ రాహు, తొమ్మిదో ఇంట్లో గురువు, పదో ఇంట్లో శుక్రచంద్రులు, లాభబుధుడు, వేయంలో రవి, శని ఉన్నటువంటి జాతకం, ఆరో స్థానాధిపతి వేయంలో, వ్యాధిపతి వేయంలో ఉన్నటువంటి జాతకం. కాబట్టి ఈ జాతకంలో ఇక్కడ శుక్రమహాదశలో శని జరుగుతుంది, ఈ దశాంతర దశలు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. కాబట్టి అష్టమ రాహు కూడా పాపస్థానంలో, పాపగ్రహాలు ఉండటం యోగకారకంగానే ఉంటాయి. కంగారు పడాల్సింది ఏమీ లేదు. కుజుదోషాన్ని కూడా ఇక్కడ ఈ జాతకంలో, సారీ, సర్పదోషాన్ని కుజుడు బయట వేస్తున్నాడు. అది నీచంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జాతక రీత్యా పరివర్తన యోగాలు, చంద్రుడి ఇంట్లో కుజుడు, కుజుడి ఇంట్లో గురువు, గురువు ఇంట్లో చంద్రుడు, ఇలా పరివర్తన యోగాలు ఉన్నాయి. జాతకం గురించి భయపడాల్సిన అవసరం ఏమి లేదు. కాకపోతే శుక్రదశ జరుగుతుంది, శుక్రుడు అష్టమాధిపతి దశమంలో ఉన్నందువలన, పరాక్రమాధిపతి దశమంలో ఉన్నందువలన తప్పకుండా ఏం చేయాలంటే శుక్రవారం రోజున తెల్లని పువ్వులతో లక్ష్మీదేవిని ఆరాధించడం లేదా సరస్వతి మాతని ఆరాధించుకోవటం తప్పకుండా చేసినట్లయితే ఈ జాతకులకి బాగుంటుంది. గురుగారు మరో కాలర్ అండి, నెల్లూరు నుంచి జయభారతి గారు. నమస్తే అండి. జయభారతి గారు ముందుగా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ పాపది 21st మే. టైం అండి? రాత్రి 9:54. ఓకే అండి. ప్లేస్ అండి? ప్లేస్ చీరాల. చీరాల. పాప భవిష్యత్ ఎలా ఉంది, చదువు కానీ ఆరోగ్యంగా?
మీ అమ్మాయి లగ్నం వచ్చేసమ్మా ధనుర్లగ్నం, ధనుర్రాశి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఒకటో పాదం, లగ్న చంద్రుడు రెండో ఇంట్లో కేతు, పంచమ గురు శని. శని నీచ స్థితిలో ఉన్నప్పటికీ గురువుతో ఆరో ఇంట్లో ఆరో స్థానాధిపతి శుక్రుడు, రవి, కుజ, బుధులు, అలాగే అష్టమ రాహు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ చంద్రుడు మాత్రమే బయట ఉన్నాడు, గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో ఉన్నాయి. శుక్ర మహాదశ జరుగుతూ ఉన్నది. ఇక్కడ దశమాధిపతి అయి ఆరో ఇంటికి అధిపతి అయి, ఇక్కడ లాభాధిపతి అయి ఆరో ఇంటికి అధిపతి అయి, ఇక్కడ శుక్రుడు ఆరో ఇంట్లోనే ఉన్నాడు. అయితే ఆ దశ జరుగుతుంది విద్యాస్థానంలో. ఇక్కడ విద్యాస్థానాధిపతి పంచమంలో ఉన్నాడు. తప్పకుండా విద్యాస్థానాధిపతి పంచమంలో ఉండటం మంచిదే, ఏమీ ఇబ్బంది లేదు. గురువు పంచమ స్థితిని మంచి యోగాన్ని కలగజేస్తాడు కాబట్టి భయపడాల్సింది ఏం లేదు. కాకపోతే ఆరోగ్య స్థానంలో కుజ శుక్రుల యొక్క కలయిక ఉండటం కొద్దిగా, అంటే ఆరో ఇంట్లో కుజుడు మంచివాడే కానీ అది శుక్రునితో చేరి ఉండటం మంచిది కాదు కాబట్టి ఇది కొద్దిగా ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. ఒక 2-3 సంవత్సరాలు అంటే 2019 వరకు కూడా, జనవరి 20వ తారీఖు వరకు కొంత ఇబ్బంది కలుగుతుందమ్మా. కొంత ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రవిదశ వస్తుంది, చంద్రుడు తర్వాత దచ్చేటువంటి దశాంత దశలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. విద్యా సంబంధంగా దోషం లేదు కానీ అప్పుడప్పుడు ఈ రాహుకేతులకి పూజ చేసుకోవటం చాలా ఉత్తమం. గురుగారు మరో కాలర్ అండి, మహబూబ్ నగర్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు నాగరాజ్ మేడం. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/7/95 మేడం. 23/7/95 మేడం. టైం అండి? 11:36 మేడం. మార్నింగ్. మార్నింగ్. ఎస్ మేడం. ప్లేస్ అండి? కర్నూలు మేడం. కర్నూలులో. గురుగారితో మాట్లాడండి. చెప్పండి నాగరాజు గారు. నమస్తే సార్. నమస్తే. పాప 23/7/95 సార్, పాప బీటెక్ అయిపోయింది. ఓకే. ఈ పాపది ఆల్రెడీ లగ్నం వచ్చేసి కన్యా లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం మూడవ పాదం. ఇక్కడ జాతకంలో సప్తమంలో శని ఉన్నాడు. ఈ సప్తమంలో ఉన్నటువంటి శని గురువు చూస్తున్నాడు, కొద్ది వరకు బెటర్ అది. కాకపోతే ఆ దాని వలన వివాహ సంబంధమైనటువంటి దోషం వస్తుంది. కానీ భాగ్యరాశిలో లాభాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ చక్కగా భాగ్యరాశిలో ఉన్నాడు. తర్వాత ధనాధిపతి వృత్తిస్థానంలో, వృత్తిస్థానాధిపతి లగ్నాధిపతి లాభంలో, వ్యయాధిపతి కూడా లాభంలో ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతున్నది కాబట్టి ఇక్కడ రేపు 28 తర్వాత ఉద్యోగ సంబంధంగా మంచి ఏమంటారంటే దానికి సంబంధించినటువంటి సమయం రేపు 28 నుంచి 29 మధ్యలో ఒక 4 మంత్స్ కాలం అద్భుతంగా ఉంటుంది. ఆ టైంలో ప్రయత్నం చేయమనండి, తను మంచి స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మరో కాలర్ అండి, మచిలీపట్నం నుంచి ఉమాదేవి గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/8/1989. ఓకే అండి. టైం ప్లేస్ చెప్పండి. 1:13. ఓకే అండి. ప్లేస్ అండి? మచిలీపట్నం. గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. మా పాప వివాహం గురించి అడుగుదామనండి. సప్తమాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ కుజుడు 4వ ఇంట్లో దోషంలో ఉన్నాడు కదమ్మా, కేతువుతో కూడా చేరి కుజదోషం ఉన్నది కదా, కాబట్టి కుజదోషానికి పరిహారం చేయించండి ఫస్ట్. ఎందుకంటే 4వ ఇంట్లో ఎంత వృషభ లగ్నానికి ఇక్కడ జాతకంలో 4వ ఇంట్లో సింహరాశిలో ఉన్నప్పటికీ కూడా, సింహరాశికి అధిపతి అయి ఉన్నప్పటికీ, రవితో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జాతకంలో కేతు ఉన్నందువలన తప్పకుండా 4వ ఇంట్లో కుజదోషం ఉంటుంది. సప్తమాధిపతి 4వ ఇంట్లో ఉండటం వల్ల కాబట్టి వివాహ దోషం జరగడానికి గల కారణమైంది. కాబట్టి రేపు జూలై తర్వాత వివాహ యోగం ఉన్నది పాపకి, కానీ అది అంత గొప్పగా ఉండదు వాస్తవానికి చెప్పాలండి. కాకపోతే ఆలస్యమైందని మీరు కంగారు పడుతున్నారే తప్ప అది అంత గొప్పగా లేదు. అది మరలా ఏమవుతుందంటే తన జీవితాన్ని ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అందులో అష్టమశనితో పాటుగా ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు రాహుల కలయిక అది అంత గొప్పగా లేదనే చెప్పాలి మీకు నేను. ఎందుకంటే రేపు ఆగస్టు కాకుండా వచ్చే ఆగస్టు తర్వాత గురు సప్తమానికి వచ్చినాక ఇక్కడ వివాహం చేసినట్లయితే బాగుంటుంది. లేని పక్షంలో ఈ 1 ఇయర్లో అది మళ్ళా ఇబ్బంది పడి నానాతంటాలు పడాల్సి వస్తుంది జీవితం గురించి. కాబట్టి అది మీరు ఆలోచించుకోండి. వివాహం ఆలస్యమైన దానికన్నా కూడా లైఫ్ పోగొట్టడం అంత మంచిది కాదమ్మా, ఆలస్యమైనా పర్వాలేదు. కాబట్టి చంద్రదశ వచ్చేంతవరకు వెయిట్ చేయటం మంచిది. 2017 నవంబర్ తర్వాత వివాహం చేస్తే బాగుంటుంది. గురుగారు మరో కాలర్ అండి, కృష్ణ గారు వైజాగ్ నుంచి. కృష్ణ గారు నమస్తే అండి.
చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. చెప్పండి. 01 చెప్పండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 01 09. ఇయర్ అండి? 1992. టైం ప్లేస్ చెప్పండి. టైం వచ్చేసి మార్నింగ్ 4:30 మేడం. ఓకే. ప్లేస్ అండి? తూర్పు గోదావరి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి కృష్ణ గారు. గురుగారు నమస్తే అండి. నమస్తే. అదే అండి, అంటే ఉద్యోగం ముందే ప్రయత్నిస్తాను కానీ ఏమి అవ్వటం లేదు సార్. కాంపిటేటివ్ ఏటం చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. ఇక్కడ జాతకంలో మీకు అద్భుతమైనటువంటి జాతకమే. జాతకంలో ఎటువంటి దోషాలు ఏమి లేవు, చాలా మంచి జాతకం. కాకపోతే 7.5 సంవత్సరం శనిలో ఉన్నారు, అది రేపు జనవరికి అయిపోతుంది. స్వాతి నక్షత్రం రేపు 16 ఏప్రిల్ నుంచి మీకు బాగుంటుంది. ప్రయత్నం చేయండి, తప్పకుండా అవుతుంది. గురుగారు ధన్యవాదాలండి. మా కాలర్స్ అడిగిన జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. ఇదే వాళ్ళ జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.